ఇది ఎక్సలేటర్, ఇది సెల్ఫ్ అమ్మా. సెల్ఫ్ స్టార్ట్ చేసేది, కీస్ ఆన్ చేసి బ్రేక్ పట్టుకొని సెల్ఫ్ కొడు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ శివప్రసాద్ తాళపల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, కొద్దిగా నేను అనంతపురంలోని నేషనల్ పార్క్ పక్కనే ఉన్న గ్రౌండ్ లో అయితే ఉన్నాను అనమాట. సో చూసారు కదా సెటప్, స్కూటీ సంబంధించి మనకు అయితే కనుక ఆ అక్కగారు డ్రైవింగ్ నేర్పిస్తారనమాట లేడీస్కి. అందులో భాగంగానే అక్కతో మాట్లాడదాం. అండ్ అక్క ఎప్పుడు స్టార్ట్ చేశారు అన్ని డీటెయిల్స్ అని తెలుసుకుందాం. హాయ్ అక్క, బాగున్నారా? నమస్తే అన్నా. బాగున్నారా? బాగున్నా. ఓకే అక్క, మీ పేరు అక్క? నా పేరు మునిరత్న. ఓకే, మన డ్రైవింగ్ స్కూల్ పేరు వచ్చేసి లక్కీ డ్రైవింగ్ స్కూల్ అన్న. లక్కీ డ్రైవింగ్ స్కూల్. ఓకే, సో మన అనంతపురంలో మీరు లేడీస్కి ఇట్లా స్కూటీ నేర్పిస్తున్నా. అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు అక్క మీరు ఇట్లా? ఇది 2008 నుంచి. 2008 అంటే ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 15-20 ఇయర్స్ మధ్యలో. సో ఇప్పుడు వచ్చేసి లేడీస్ వస్తారు అక్క, కొంతమందికి టైమింగ్ సరిపోవు, కొంతమంది స్కూటీ అంటేనే భయం, కానీ నేర్చుకోవాలని వస్తారు. ఆ టైమింగ్స్ కి వాళ్ళ ఫియర్ కి అందులో స్కూటీ చూస్తే అర్థం అవుతుంది బాగా కింద పడేసేటప్పుడు. సో మీరు ఎలాంటి ఫేస్ చేశారు? ఇప్పుడు పీపుల్ నేర్చుకున్న వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది? మీరు ఏం చేశారు అనేది చెప్తారా మీ మాటల్లోనే? తప్పకుండా. యాక్చువల్లీ ఫస్ట్ వస్తారనా భయం భయంగా వస్తారు, నేర్చుకోలేము, ప్రెసెంట్ మన సిచ్యువేషన్ బట్టి చూస్తాను కదా ట్రాఫిక్ ఎలా ఉందో పడతా ఉంటారు. వాళ్ళని చూసి వాళ్ళని నేర్చుకోవడానికి కూడా భయపడతారు. నిన్న అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ 2 డేస్ భయం పోగొట్టడానికే ట్రై చేయాలి. ఫస్ట్ 2 డేస్ అందులో లేడీస్ అంటే సెన్సిటివ్. 3 డేస్ కూర్చొని నేర్పించాలనా, అప్పుడు వాళ్ళకి పూర్తిగా తగ్గించలేము, ఒక 50% తగ్గించగలుగుతాను. నేర్పించడంలో వాళ్ళు సొంతంగా డిఫెన్స్ చేసుకోవడంలో ఇంకా పూర్తిగా ధైర్యం అనేది వస్తుంది వాళ్ళకి. ధైర్యం తెచ్చుకొని ఏదో నీ దయ్యో నా దయ్యో అంటారు, నేర్చేసుకుంటారు, ఏదో హ్యాపీగా వెళ్ళిపోతారు. ఇంకోసమైందంటే చాలా మందిని గమనించాను నేను బయట ఎక్కడ గ్రౌండ్ లోకి వెళ్ళినప్పుడు, అమ్మాయి పక్కన అబ్బాయి ఉండి స్కూటీ నేర్పిస్తుంటారు, స్కూటీ గానీ ఏదైనా గానీ. సో అప్పుడు అనిపిస్తుంది లేడీస్ నేర్పిస్తే బాగుంటుంది, ఇబ్బంది పడతా అంటారు. ఇప్పుడు అంటే ఫ్రెండ్ వాళ్ళ అన్న కావచ్చు, ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు నేర్పిస్తుంటారు లేడీస్ కి. అట్లా కాకుండా మీరు లేడీస్ కి నేర్పడం అనేది చాలా బాగా అనిపించింది. సో లేడీస్ అనేది ఎక్కడే గానీ వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు. అందులో బాగానే స్కూటీనే కాదు, కారు కానీ ఏదైనా కానీ. సో చాలా మంది లోకల్ పైలట్స్ ఉన్నారు ట్రైన్ కి, ఇంకా కొంతమంది ఏరోప్లేన్ కూడా పైలట్స్ ఉన్నారు. సో ఎక్కడ కానీ కాంప్రమైజ్ కారు అనమాట, ఏ విషయంలో లేడీస్ తక్కువ కాదు. సో అందులో ఇప్పుడు స్కూటీ రాని వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక నేర్చేసుకోండి, ఎందుకంటే అనంతపురం రోడ్స్ అన్ని కూడా బాగా ఇంప్రూవ్మెంట్ అవుతున్నాయి, ట్రాఫిక్ ఎక్కువ ఉంది. అందులో బాగానే మీరు చూస్తే కనుక స్కూటీ రాని వాళ్ళు కానీ అక్కడే ఆగిపోతున్నారు లేడీస్. సో అలా నేర్చుకుంటే మీరు కూడా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తారు, టైం సేవ్ చేసుకుంటారు. సో అట్లా అనమాట. అక్క నెంబర్ పైన స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, ఖచ్చితంగా కాల్ చేయండి, రేట్ మాట్లాడండి. ఆడపిల్లలేం బలహీనులు కాదు, వాళ్ళు ట్రై చేస్తే దేన్నైనా సాధించగలరు. కాకపోతే మనం కొంచెం సపోర్ట్ ఇవ్వాలి అంతే. అది పేరెంట్స్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే దానికి సత్తు ఇస్తే చాలు, వాళ్ళే నిలబడేస్తారు, మీకు ఎంతో పనులు యూజ్ అవుతాయి. అంటే గ్రౌండ్ ఇక్కడే నేర్పిస్తారా ఇంకా ప్లేస్ ఏమైనా చేంజ్ చేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి బేసిక్ రావడానికి కారణం గ్రౌండ్ అన్న. గ్రౌండ్ లో అయితే ఎవరు ఉండరు, ట్రాఫిక్ ఉండదు, ఎట్లా పడితే అట్లా తిరిగినా గానీ వాళ్ళకి భయం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడే తగ్గిపోతుంది. ఇది ఇక్కడ అయిపోతే యూటర్న్ అయిపోతే 8 మార్క్ అయిపోతానే ఫైనల్ గా ట్రాఫిక్ లో తీసుకుపోతా. అంటే హైవేలో కాదు, ట్రాఫిక్ మెయిన్ ట్రాఫిక్, ఫస్ట్ రోడ్డు, థర్డ్ రోడ్డు, ఈ అది ఎంత అయిపోయిన తర్వాత టవర్ క్లాక్. అంటే ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ కి వెళ్తారు కదా, అక్కడ ఏం చెప్తారు, ఇక్కడ చూపిస్తారా? అంటే ఎట్లా కరువు తీసుకో? చూపించాలనా? అవన్నీ చూపించితేనే మనం పాపం వాళ్ళకి అడిగిపోయిన తర్వాత మనకు అయ్యో మనకు తెలియదు కదా, మనకు చెప్పలేదు కదా అనకూడదు. బేసిక్స్ అనేది కంపల్సరీ చూపించాలి, 8 మార్క్ అనేది కంపల్సరీ చూపించాలా. ఇక్కడ నేర్చుకున్న వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఎలా ఉంటది ఆఫ్టర్, అంటే లెర్నింగ్ అయిపోయిన తర్వాత కూడా ఫ్రెండ్స్ అయిపోతారన్నా నాతో నేర్చుకునేసి, నా ఇంట్లో వాళ్ళకంటే వాళ్ళే ఎక్కువ అయిపోతున్నారు. అవునా? ఓకే అక్క, ఇప్పుడు ఇక్కడికి ఎవరు వస్తుంటారు అక్క, ఎక్కువ స్టూడెంట్స్ లేకుంటే హౌస్ వైఫ్స్? హౌస్ వైఫ్స్ ఎక్కువ వస్తారు. స్టూడెంట్స్ వచ్చేసి సెలవుల్లో, మనకు దసరా హాలిడేస్, పెద్ద సెలవులు, ఎండాకాలం సెలవుల్లో ఎక్కువ వస్తారు. ఎక్కువగా మోస్ట్లీ హౌస్ వైఫ్స్, పిల్లలకి స్కూల్ డ్రాప్ చేయడానికి, వాళ్ళ ఆఫీసులకు వెళ్ళడానికి, ఇంపార్టెంట్ ఆఫీసులు వెళ్ళడానికి ఆటోలో ఇబ్బంది పడతారు. ఒత్తూరు అవి రావు, వాళ్ళకు బండి ఉండి కూడా వేస్ట్, ఏదో కొంచెం పెట్రోల్ పోసుకుంటే వెళ్ళిపోవచ్చు. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 దాకా ఏదో ఒక 1 అవర్ మార్నింగ్ బ్యాచ్ గానీ ఈవినింగ్ బ్యాచ్ గానీ మీకు వీలున్న టైంలో. ఆఫీస్ వర్క్లు చేసే వాళ్ళు లంచ్ బ్రేక్ 1 వీక్
త్యాగం చేస్తే డ్రైవింగ్ వచ్చేస్తాది, వచ్చేస్తాది. లైసెన్స్ తరపున మీరు మా దగ్గర నేర్చుకుంటారు కాబట్టి మీ తరపున ఆర్టీఓ ఆఫీస్ లో చూసుకుంటాము. అయితే ఎల్ఎల్ఆర్ ట్రయల్ కి అంతా కూడా మేము వచ్చి మీకు ఎలా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాము. మొత్తం టోటల్ దాకా మీతోనే ఉంటాము. టైమింగ్స్ ఎలా ఉంటది కరెక్ట్ గా అందరికి ఒక ఐడియా రావాలంటే, ఇప్పుడు స్కూల్స్ కెళ్ళే మదర్స్ కి మార్నింగ్ టిఫిన్ లంచ్ ప్రిపేర్ చేసేది ఉంటుంది. మళ్ళీ ఆఫీసులకు వెళ్లే వాళ్ళకి వాళ్ళకి లంచ్ బ్రేక్స్ అదే ఆ టైంలో ఉంటది. వాళ్ళకి అవైలబుల్ ఏ టైంలో అవుతుందో ఆ టైంలో మేము మాకు వీల్ చేసుకుని వాళ్ళకి నేర్పించడానికి ట్రై చేస్తాము. చూడమ్మా ఇది కీస్, కీస్ ఆన్ ఆఫ్, ఇది యాక్సిలరేటర్, ఇది సెల్ఫ్ అమ్మా, సెల్ఫ్ స్టార్ట్ చేసేది. కీస్ ఆన్ చేసి బ్రేక్ పట్టుకొని సెల్ఫ్ కొడితే సెల్ఫ్, సెల్ఫ్ అంటే ఇది, అది ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది బండి. ఇది గ్రిప్పు, ఇది యాక్సిలేటర్, దీన్ని మెల్లగా రైజ్ చేయాలి. ఏమా ఇది వచ్చేసి ఫ్రంట్ బ్రేక్, యాక్సిలేటర్ దగ్గర ఉండేది ఫ్రంట్ బ్రేక్, లెఫ్ట్ హ్యాండ్ లో ఉండేది బ్యాక్ బ్రేక్. మనం ఎప్పుడు బ్యాక్ బ్రేక్ ని యూజ్ చేయాలి, రైట్ బ్రేక్ ని యూజ్ చేయకూడదు ఎమర్జెన్సీలో. ఎప్పుడు ఎప్పుడన్నా సడన్ బ్రేక్ వేయాలన్నప్పుడు ఫ్రంట్ బ్రేక్ ఫస్ట్ బ్యాక్ బ్రేక్ వాడి తర్వాత ఫ్రంట్ బ్రేక్ టచ్ చేయాలి. ఏమో అది మెల్లగా టచ్ చేయాలి, ఎక్కువ టచ్ చేస్తే స్కిడ్ అవుతుంది బండి, దాన్ని ఆఫ్ చేస్తేనే ఆగుతుంది. దీనికి వేరే ఫ్యూచర్ లేదు. స్కూటీ పెప్పుకు కీస్ ఆన్ చేసుకోవాలా, ఇది ఇది వచ్చేసి హెడ్ లైట్ మా, ఇవి ఇండికేషన్ లెఫ్ట్ రైట్ మా, అర్థమైందా? ఇది స్పీడ్ థెరం మీటర్, రైజ్ ని బట్టి మీటర్ నీకు చూపిస్తుంది 10, 20, 30 ఇక్కడ 60, 50, 45 దాకా చూపిస్తుంది. ఇది పెట్రోల్ మీటర్, పెట్రోల్ ఈ దగ్గర ఉంటే ఎమర్జెన్సీ వేయించుకోవాలా, ఎఫ్ దగ్గర ఉంటే 5 లీటర్స్ ఏమా, ఓకేనా? సో అది ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇంకా స్కూటీ నేర్చుకునే వాళ్ళు, ఇంకా డ్రైవింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే స్క్రీన్ నెంబర్ కాల్ చేయండి, ఒకసారి అక్కడితో మాట్లాడండి. రేటు కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది, సో అంత అఫోర్డబుల్ అనమాట ప్రతి ఒక్కరికి కూడా. సో అది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో, ఐ హోప్ గైస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చిన తర్వాత ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ శివప్రసాద్ తాళ్ళపల్లి సైనింగ్ అవుట్. సీ యూ ద నెక్స్ట్ బ్లాగ్. బై బై, థ్యాంక్స్ అక్క.